ఎంన్యూస్కి స్వాగతం. కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో మండల టీడీపీ నాయకులు ఎంన్యూస్ తో మాట్లాడుతూ ఎల్లస్థావరం వద్ద ఇసుక నిల్వలు రాత్రి సమయాల్లో తరలించడంపై కార్మిక శాఖ మంత్రి సుభాష్ పాత్ర ఉందని, మంత్రి దొంగలకు రౌడీ షీటర్లకు సపోర్ట్ చేస్తున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం పద్ధతి కాదని మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేపకాయల బాబ్జీ, మండల బీసీసీఎల్ అధ్యక్షులు ఒళ్ళు అర్జునరావు, పెనమళ్ల మాజీ సర్పంచ్ వనం వీరబ్రహ్మం, శీల గ్రామ మాజీ సర్పంచ్ పంపన శ్రీను, పెంకి అప్పారావు తదితరులు అసహనం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వను వీరబ్రహ్మం, ఎక్స్ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అండి. ఈరోజు కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో మా యొక్క కూటమి సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయటం ఉంది. దీనికి ముఖ్య ఉద్దేశం మా యొక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని పిల్లి సూర్యప్రకాష్ గారు మొన్ననే 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి మా యొక్క నాయకుడిని విమర్శించడం జరిగింది. దానికి కారణంగా మేము ఈరోజు మా కాజూరు మండలం నుంచి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ మా యొక్క నాయకుడు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే మీరు అందరూ చూస్తున్నారు. పిల్లి సూర్యప్రకాష్ గారు మీరు అంటున్నారు మన యొక్క రామచంద్రపురం నియోజకవర్గానికే మన రాష్ట్రంలో అందరూ చూస్తున్నారు అంటున్నారు. దానికి ఒకటి మీరు అర్థం చేసుకోండి, సూర్యప్రకాష్ గారు మన యొక్క మంత్రి గారు సుభాష్ గారి గురించి చూసేది ఆపదలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఏ విధమైన సాయం చేస్తారన్న దాని గురించి మన నియోజకవర్గం 75 నియోజకవర్గాల జనాలు కూడా ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో సుభాష్ గారు చేసే యొక్క అభివృద్ధి సంక్షేమం గురించి చూస్తున్నారు. సోదరులారా, మీరు అది తెలుసుకోవాలి. ముందు కానీ మీరు గతంలో ఏ రోజు కూడా మీ నాన్నగారు కానీ, మంత్రి గారు వేణుగారు కానీ ఎప్పుడు కూడా ఆపదలో ఉన్న ఎవరికి కూడా ఏ విధంగా సొంత రూపాయి తీయటం అన్నది లేదు. మా యొక్క మంత్రి గారు ఏ రోజు ఏ ఊరు వెళ్తున్నా కానీ ఎక్కడ మనుషులు ఏ నియోజకవర్గం చూడకుండా ఆపదలో ఉంటే చేతికి ఎంత వస్తే అంత సాయం చేసే నాయకుడు. మీరు ఈ యొక్క ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు గత ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడవలసిన సందర్భాలు ఉంటాయండి. దానికోసం మేము ఈ యొక్క ఇసుక మాఫియా గురించి మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ యొక్క ఇసుక మాఫియాతో ఉన్న మీ యొక్క నాయకులందరూ కూడా వైసీపీ నాయకులే. దానికి మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు దాంట్లో లేదన్నది మేమందరం కూడా కాజూరు మండలం తీవ్రంగా ఖండిస్తున్నాం. రామచంద్రపురం నియోజకవర్గం కాజూరు మండలం టీడీపీ, జనసేన, బీజేపీ మరి నాయకులు ఇక్కడ సమావేశం మరి గతంలో మరి నిన్న 2-3 రోజుల్లో జగనన్న కాలనీలో టీడీపీ దొంగలని చెప్పి మనకు బోసు గారు తనయుడు సూర్యప్రకాశ గారు మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చేశారని చెప్పి ఆరోపణలు చేశారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా మరి 2014లో మీ నాన్నగారు మెండపేటలో పోటీ చేసి భారీగా ఓడిపోయారు. అలాగే మీ నాన్నగారే మంత్రివర్యం తీసుకొచ్చారు వేణుగారిని. వేణుగారు ఎంత అవినీతి చేశారో మరి నేతో ప్రజలందరూ చూశారు. అప్పుడు కూడా మీరు ఏ రోజు కూడా నోరు ఇప్పలేదు, ఖండించలేదు. ఈరోజు మంత్రివర్యులు మరి 75 రోజులు అయింది, 6 నెలలు సమయం ఇవ్వాలన్న వాళ్ళు ఏమీ తెలుసుకోకుండా ఈ ఇసుకంతా మీరే తెలుగుదేశం నాయకులు దొంగతనం చేశారు, పట్టుకెళ్ళిపోయారు, వీళ్ళ మీద చర్య తీసుకోవాలని పేర్లు మీరే చెప్తున్నారు. ఈ పేర్లు చెప్పిన వాళ్ళందరూ కూడా గతంలో మీ దగ్గర పనిచేశారు. అది గుర్తించుకోండి. మాట్లాడినప్పుడు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిలు పార్టీలో మరి తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ అనే పార్టీ ఎవరికి కూడా అవినీతిలో పాల్పడొద్దని చెప్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో మరి 1923-1924 వరకు మీరు వైఎస్ఆర్ జీపీలు ఏ డెవలప్మెంట్ చేశారు అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇవాళ 75 రోజులు అయినా మంత్రివర్యులు విమర్శిస్తున్నారు. ఎప్పుడైనా మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా రామచంద్రపురి ఎవరైనా పేదలకు కానీ ఏదైనా మీ సొంత డబ్బులు ఇచ్చారా, గవర్నమెంట్ నుంచి తప్ప ఏదైనా మీ సొంత నిధులు ఏమైనా ఇచ్చారా? ఇవాళ మరి రామచంద్రపురి నియోజకవర్గంలో మరి సుభాష్ గారు చేసిన అభివృద్ధి ఆయన ఏమో అమౌంట్ కూడా ఆయన సొంత డబ్బులు తెస్తున్నాడు. మరి మంత్రి గారిని మరి ఈ రకంగా మాట్లాడితే మేము ఖండిస్తాం. ఎందుకంటే ఈ అవినీతి అంతా వైసీపీ పాలనలో జరిగింది. టీడీపీ కూటమిలో ఏది అవినీతి జరగదో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరు ఆరోపించినప్పుడు మంచి చెప్పి తెలుసుకోండి. ప్రజలవుతే మరి రామచంద్రం నియోజకవర్గం 100,000 మంది ఓట్లు వేశారు. ఈ 100,000 మంది కూడా మరి మంత్రివర్గం మనుషులే కాబట్టి డెవలప్మెంట్ చేస్తారు తప్ప వీళ్ళని ఎప్పుడు కూడా తప్పుడు దావలో మాత్రం ఈయన ఎంకరేజ్ చేయరు. ఎవరైనా మన మనుషులైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ఖండించమని డిపార్ట్మెంట్ మరి కోరుతున్నారు. కాబట్టి మంత్రి గారి మీద ఈ ఆరోపణలు చేసిన తీవ్రమైన మరి డిబెట్ కూడా మేము ముఖాముఖి కూడా వస్తాం. కాబట్టి మేము తీవ్రంగా మరి సూర్యప్రకాశ్ గారిని ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు, నా పేరు ఒళ్ళు అర్జునరావు, పిల్లి
సూర్యప్రకాష్ అనేటువంటి నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో సుభాష్ గారు వచ్చిన తర్వాత ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, భూ కబ్జాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి అని మొన్న ప్రెస్ మీట్లో ఆరోపణ చేయటం జరిగింది. మరి ఈ రోజున మీరు ఏదైతే ప్రధానంగా ఈ వెల్లసావారం గ్రామంలో శాండిల్ డంప్ని దొంగిలించారని ఏదైతే నలుగురు వ్యక్తులను చెప్తున్నారో ఆ నలుగురు వ్యక్తులు కూడా మరి ఈ రోజున మీ పార్టీకి సంబంధించిన వాళ్ళనే ముఖ్య ఉద్దేశం తెలియజేయడానికి ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఈ ఎవరైతే శ్రీధర్ ఉన్నాడో, ఎవరైతే వాసునేటి బాల, ఎవరో సాయి కృష్ణ, ప్రతాప్ అనేటి వ్యక్తులు మరి ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో గత 30-35 సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి మేము, మరి మాతో పాటు ఇంకా వను వీరబ్రహ్మం గారని, పేపకల్ బాబ్జీ గారని, కోట తాతబ్బాయి గారని, అప్పారావు గారని, పెనుమల పెంకే అప్పని కానీ, పితాని శ్రీనివాసరావు సర్పంచ్ గారు కానీ, మరి ఈ నాలుగు పంపని శ్రీనివాసరావు గారు, సీల సర్పంచ్ గారు కానీ, ఎక్స్ సర్పంచు, మరి నాలుగు మేము తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం, ఈ నలుగురు వ్యక్తులు ఎప్పుడు మాకు కనిపించలేదే, మరి వీళ్ళు తెలుగుదేశం పార్టీ అని మీరు ఎలాగ అంటున్నారు, మరి వీళ్ళకి అసలు మూలాలు ఎక్కడున్నాయి, వీళ్ళ రాజకీయ చరిత్ర ఎక్కడుంది, వీళ్ళ రాజకీయ చరిత్ర అంతా కూడా మీ నాన్నగారు అయినటువంటి బోస్ గారి దగ్గరే రాజకీయ చరిత్ర ఉమ్మనామాలు దిద్దుకున్నారు. వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు మీ నాన్నగారి దగ్గర పనిచేశారు, మరి మాజీ మినిస్టర్ బోస్ గారి దగ్గర పనిచేశారు, మీ దగ్గరకు ఒక మంత్రి గారి దగ్గరకు పనిచేశారు, మరి వీళ్ళంతా కూడా మీ మూలాలు పట్టుకుని మీ యొక్క జాడల్లో నడిచినటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ అని మీరు విమర్శిస్తున్నారు, మరి ఎలక్షన్ ముందులో ఎవరో రావచ్చు, ఒక నెల రావచ్చు, ఇందులో వచ్చి సుభాష్ గారికి మేము పనిచేసాం, మేము నాయకులు అని చెప్పుకోవచ్చు, కానీ వీళ్ళు మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో చూడలేదు, వీళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. కాబట్టి వీళ్ళు మీ మూలాలు ఉన్నటువంటి మీ వ్యక్తులు, మీరు నేర్పించినటువంటి నేర్పరంతంతో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. రెండోది, ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా రామచంద్ర వైపే చూపిస్తున్నాయి అంటున్నారు. మరి గంజాయి పట్టుకోవడంలో రామచంద్రపురం చూపిస్తుంటే మరి సుభాష్ గారు దీంట్లో ఈ వ్యవహారంలో మరి మా మినిస్టర్ సుభాష్ గారికి ఎక్కడ మూలాలు ఉన్నాయని మీరు చెప్పగలుగుతున్నారు? అంటే మీ మీద పోటీ చేసిన తర్వాత, మీరు ఘోరంగులకు మెజార్టీతో ఓడిపోయిన తర్వాత ఈ మినిస్టర్ ఎక్కడైతే మంచి పేరు వస్తుందో, ఈ మినిస్టర్ ఎవరైతే పేద ప్రజలకి, వికలాంగులకి, దివ్యాంగులకి, మరి వితంతువులకి, మరి కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి, మరి ఇల్లులు కాలిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడంలోనూ, మరి కోనసీమ జిల్లాలో అమలాపురం గ్రామంలో 30 లక్షల రూపాయలు మరి లంగ్స్ ప్రాబ్లంతో ఆపరేషన్ మరి చేయింతే కానీ నా బిడ్డ బతకడానికి ఒక తల్లి ఆవేదన కోరుకుంటే మరి ఫ్రెండ్స్ దగ్గర కొంత డొనేషన్ తీసుకుని మిగిలిన డబ్బు అంతా ఇతను పెట్టిన డబ్బు అంతా ఇతను పెట్టి 30 లక్షల రూపాయలతో మరి హైదరాబాద్లో వైద్యం చేయించినటువంటి మహానేత వాసంశెట్టి సుభాష్ గారు. ఈయన కోసం చెప్పుకోవాలంటే ఇప్పుడే కాదు, కరోనా టైంలో ఇంటింటికి కూడా రేషన్ ఇచ్చి, కూరగాయలు ఇచ్చి, మరి పౌష్టికాహారం ఇచ్చి ఎంతోమందికి సేవ చేసినటువంటి వ్యక్తి. అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, ఎవరైతే కొంచెం అనాథలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బు ఇచ్చి సాయం చేసి మరి సేవలు చేసినటువంటి వ్యక్తి సుభాష్ గారు. అలాగే మన గ్రామంలో, మన నియోజకవర్గంలో ఎవరైతే పిల్లలు, మరి మన గొల్లపాలెంలో ఇల్లు కాలిపోయిందంటే 50,000 ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మరి ప్రభుత్వంలో పెట్టి చేస్తామని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి. మరి మన గొల్లకాలంలో ఫిజికల్ హ్యాండిక్యాప్టీ పిల్లకి మరి 10,000 రూపాయలు ఇచ్చి నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి మహానేత ఈ వాసంశెట్టి మంత్రి సుభాష్ గారు. మరి ఇటువంటి చేల్లో కూడా ఇలాగే ఇల్లు కాలిపోతే మరి 50,000 రూపాయలు ఇచ్చి మీకు ప్రభుత్వ పరంగా రావాల్సినట్టు ఇల్లు ఇప్పిస్తానని చెప్పి సాయం చేసినట్టు వ్యక్తి. ఎవరు పడితే వాళ్ళకి సాయం చేసి ఇంత సానుభూతిగా పిల్లలు ప్రజల యొక్క ఆదరణ పొందిన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మీద నువ్వు ఓడిపోయి అబండాలేయటం అంత మంచి పని కాదంట అని మేము సభ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.